హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఇక్కడ మనం రోజు పడుకునే మంచాల మీద ఉండే పరుపులు మనకి వాడుతూ ఉండగా అవి కొన్ని రోజులకి మొక్క వాసన వచ్చినట్టు అవుతూ ఉంటాయి. ఇవి వర్షాకాలం అయితే శీతాకాలం కానీ బాగా ఎక్కువ తేడా తెలుస్తుంది. అందులోనూ చిన్నపిల్లలు ఉంటే మనకి వాళ్ళు వాటర్ ఒంపేయడం కానీ ఈ మంచాల మీద లేదంటే యూరిన్ చేసేయడం కానీ చేస్తారు. కాబట్టి ఆ పరుపులు బాగా బ్యాక్టీరియా కూడా పట్టేసి ఉంటాయి, నెక్స్ట్ మరకలు పడిపోయి ఉంటాయి, అలాగే బాగా స్మెల్ వస్తూ ఉంటాయి, తడితడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇదివరకు రోజుల్లో అయితే ఎండకి ఆరబెట్టుకునేవారు, ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకైతే ఇది కొంచెం సూర్యరశ్మి అది అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి మనకి ఇది ఆరే అంత ఎండ తగలదు కాబట్టి బాల్కనీలో వాటిలో కొంచెం తగిలినా దీనికి సరిపోదు కాబట్టి చిన్న చిట్కా చెప్తున్నాను చూడండి. ఇలాగ మ్యాట్రెస్కి మనం హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, అది మనకి బాగా హీట్ ఎయిర్ వచ్చే మోడ్లోకి పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకుని దాంతో మనం ఇలాగా బెడ్ మీద అంతా కూడా ఇలా మ్యాట్రెస్ అంతా మనం డ్రై చేసుకోవచ్చండి. నెమ్మదిగా అలా కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్తే అదంతా కూడా ఆ వేడి గాలికి లోపల ఉన్న ఆ బ్యాక్టీరియా అంతా పోతుంది, స్మెల్ అంతా పోతుంది, నెక్స్ట్ ఆ తడంతా కూడా తీసేస్తుంది అన్నమాట. ఆ మంచానికి వచ్చే డిజైన్ ఉంటుంది కదండి సైడ్, అదే దానికి ఉన్న డస్ట్ని కూడా తీసేస్తుంది అన్నమాట. అలాగా ఎయిర్ తోటి మనం ఫోర్స్గా పెడతాం కాబట్టి ఎయిర్ మొత్తం అంతా డస్ట్ అంతా కూడా పోయి నీట్గా అవుతాయి. నెక్స్ట్ మనం అదే పరుపుని తిరిగేసి రెండో వైపును కూడా ఇలాగే మనం డ్రై చేసుకోవచ్చు. ఈ సైడ్ అంతా ఉన్న డస్ట్ కూడా పోతుందన్నమాట. ఎండ తగిలితే దిండ్లు కానీ లేదంటే ఇలాగా పరుపులు చాపేసి చాప మీద వేసేసేవారు, ఇప్పుడు అలా కుదరట్లేదు కాబట్టి మనకి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఈ చిన్న చిట్కాతో చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి పరుపుకి ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఉండే స్ప్రే ఏదైనా తీసుకోండి, అంటే బాడీ స్ప్రే ఏదైనా తీసుకొని ఒక్క మూల పరుపుకి ఒక్క మూల ఒకవైపునే జస్ట్ కొంచెం స్ప్రే చేస్తే మీకు రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది, రూమ్ ఫ్రెషనర్ లాగా, అలాగే బెడ్ కూడా చక్కని స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట, బ్యాడ్ స్మెల్ మొక్క వాసన రాకుండా. నెక్స్ట్ ఇదేంటంటే దిండు కవర్లు తీసేసి దిళ్ళు కూడా ఇంతేనండి మనకి, దానికి చుండ్రు లాంటివి కూడా ఉండిపోతూ ఉంటాయి, ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిళ్ళు కూడా మనకి ఆయిల్ స్మెల్ ఇలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వాష్ చేసుకుంటాము, అయినా కూడా మనకి అస్తమాను వాష్ చేయడానికి ఆరబెట్టడానికి అవ్వదు కాబట్టి ఇలాగా మీరు ఎయిర్ డ్రైయర్ తోటి డ్రై చేసుకుంటే దానికి ఉన్న డెడ్ సెల్స్ ఉంటాయి కదా స్కాల్ప్ నుంచి వచ్చినవి అవంతా అంటుకుంటాయి కదా అవన్నీ పోతాయి, అలాగే ఇది కూడా స్మెల్ రాకుండా బాగుంటాయి అన్నమాట. దిళ్ళని కూడా ఇలాగే మీరు ఎయిర్ డ్రైయర్ తోటి డ్రై చేసుకోవచ్చు. చూసారు కదండి చాలా చాలా యూజ్ అవుతుంది ఇది మనకైతే. ఈ వింటర్లోనూ చాలా స్మెల్ వస్తూ ఉంటాయి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా చాలా 100% యూజ్ అవుతుంది. ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరిన్ని ఈజీ టిప్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.